పోషణ పక్షం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీనిలో నెప్పా సిబ్బంది మరియు అంగన్వాడి టీచర్లు, పీడిపిఓ గారు, డిస్ట్రిక్ట్ నుంచి డిడబ్ల్యూ మేడం గారు, తర్వాత మా సిఓ గారు అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీనిలో రకరకాల చిరుధాన్యాల వంటకాలను ఆర్పీలు మరియు అంగన్వాడి టీచర్లు సొంతంగా తయారు చేసుకొచ్చి ఈ పోషకాల నివారణకు ఇలాంటి వంటకాలను ఎలా స్వయంగా తయారు చేసుకోవాలో, వాటిని ఎలా వినియోగించుకోవాలో అనే విషయాన్ని ఈరోజు ప్రదర్శించడం జరిగింది. వీళ్ళు రకరకాల తృణధాన్యాల వంటక పోషక వంటకాలతో అందరినీ ఆకట్టుకున్నారు. తర్వాత నెక్స్ట్ వీళ్ళు చేయబోయేది ఏంటంటే, వీళ్ళ పొదుపు సంఘాల మీటింగ్లలో ఈ చిరుధాన్యాల యొక్క ఆవశ్యకత, ఆ చిరుధాన్యాలు తినడం వల్ల పోషకాహార నివారణ ఎలా చేయొచ్చో సంఘ సభ్యులందరికీ వివరిస్తారు. ఆ తర్వాత పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, శుభ్రమైన మంచినీరు తాగడం, వీటన్నిటిని కూడా వారి సంఘాల ద్వారా వాళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్లే పాత్ర ఆర్పీలది మరియు అంగన్వాడి టీచర్లది కూడా. అంగన్వాడి టీచర్లు ఆటోమేటిక్గా వాళ్ళ అంగన్వాడి సెంటర్లో ఈ చిరుధాన్యాలతో తయారు చేసిన వంటకాలను పిల్లలకు అందించడం జరుగుతుంది. తద్వారా మన దేశంలో ఉన్న మాల్ న్యూట్రిషన్ సమస్యను అధిగమించి పిల్లలందరూ కూడా ఆరోగ్యంగా తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ చిరుధాన్యాల యొక్క పిల్లలు జంకుబూట్ కాకుండా చిరుధాన్యాల వైపు ఎలా మరల్చాలో, వాళ్ళకి ఇష్టమైన విధంగా ఎలా వంటకాలు తయారు చేసి వాళ్ళని ఆ దిశగా మళ్లించాలో అనే విషయాన్ని కూడా వీళ్ళు సంఘాలలో మీటింగ్ల ద్వారా వాళ్ళకి అందరికీ కూడా సంఘ సభ్యులందరూ కూడా తెలియజేస్తారు. దాని కొరకే ఈరోజు అందరినీ ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. వారు ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆరోగ్య తెలంగాణ, పోషకాహారం లోపం లేని పిల్లలను ఆరోగ్య తెలంగాణ దిశగా ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను. అంగన్వాడి టీచర్లకు, పెప్మా సిబ్బంది అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈ పోషణ అభియాన్ కార్యక్రమం అనేటువంటిది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరినీ పోషకాలతో నిండి ఉండే ఒక బలమైన ఎందుకు ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం, మన పౌరులందరినీ పోషణ నిండినటువంటి పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా దీనిపై అవగాహన తెచ్చుకొని మన పౌరులందరినీ ఒక బలమైన పౌరులుగా తీర్చిదిద్ది మన దేశాన్ని ఆరోగ్యవంతమైన దేశంగా తీర్చిదిద్దేందుకు ఇది ఒక మీకు మంచి అవకాశం. కాబట్టి దీన్ని మీరందరూ సద్వినియోగం చేసుకొని ఆరోగ్యమైన దేశంగా మన దేశాన్ని తీర్చిదిద్దడానికి మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం మన సంఘంలో ఉన్న, మన సమాజంలో ఉన్న ప్రతి మహిళకి చేరవేర్చాలి. ఇప్పుడు మీరు అందరూ ఈ ఐటమ్స్ చేసుకొచ్చారు అంటే ఏంటి, దానిలో ఉన్న పోషక విలువలు ఏంటో మీకు తెలుసు. కానీ ప్రతి తల్లి కూడా తన ఇంట్లో ఇలాంటి పోషక పదార్థాలను తయారు చేసుకోవాలి అంటే ఎవరు చెప్పాలి? చెప్తున్నారు మేడం అంటే ప్రతి సంవత్సరం ప్రతిరోజు ప్రతి నెల ఇలాంటి కార్యక్రమాలు చేస్తాం. కానీ ఈసారి స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటి అంటే ప్రతి సంఘంలో ప్రతి మహిళ ఒక కుటుంబంలో వంట చేస్తారు ఆవిడ. సో తనకి తెలియజేయాలి మీరు అందరూ కూడా. అందులో ఏ వయసు మహిళ ఉన్నా పర్వాలేదు. ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నాను, వంట చేసుకుంటే రాను కదా. మీరున్నారు సంఘంలో మీటింగ్ పెట్టుకుంటామంటారని వంట చేసుకుంటా రాదు కదా. అంటే ఒక తల్లి తన యొక్క ఆరోగ్యంతో పాటు తన కుటుంబం యొక్క ఆరోగ్యాన్ని కూడా చూసుకోవాలి. మీకు అర్థమైందా? భర్త ఉన్నారంటే కూరగాయలు తెస్తారు, పండ్లు తెస్తారు, కానీ ఆయన చెయ్యరు, రాగు తెస్తారు, కానీ దాన్ని కుక్ చేసే వంటలు ఎవరు? మనమే. అందుకే ప్రత్యేకమైన మీటింగ్,
लेकिन पर्पस తెలియాలి ఇక్కడికి ఎందుకు వచ్చాం ఇది దేంతా వేస్ట్ చేస్తున్నారని నేను అనుకోవచ్చు కాదు కాదు ఈ రోజు మనం ఇక్కడ నేర్చుకున్న ప్రతి అంశాన్ని ప్రతి తల్లికి తెలియజేసి ప్రతి కుటుంబంలో ఉన్న సభ్యులెవరూ కూడా పోషక ఆహార లోపం లేకుండా ఉండాలి అర్థమైందా ఎంతమంది అర్థమైంది మన ఆహార అలవాట్లు ఇందాక మేడం చెప్పారు अंदर वेरी गुड मनम तिटा चीरधायावाल तुमकूर वे अभी एक् दस गिंजे तो पल पड़ी दीमात्र सो मन चेयरेंटे मन कुटो पल पड़े पड़ने अलवा अन्न तिनाली दर्री पे सांबार अंदर मतलब तिटार शुगर पेशेंट फर्स्ट आंसर सेकंड आंसर शुगर राकुंडा चूसुकुने वाळ्ळु तिंटारु ओके सर अंदर मन आहार वैविध्यवर्सिटी अट्ठा अभी अभी सन्फ्लवर आईना आरोग्य अंत मन विधा पड़े।